आप लोग क्या कहते हैं? अरे सृष्टि तो हमारे सामने है, सृष्टि के अंदर ही हम हैं। अरे सृष्टि मन ఎదురుగా ఉంది, సృష్టి లోనే మనం అంతా ఉన్నాం కదా। हम सब सृष्टि में हवा ले रहे, पानी ले रहे, जो खाने का चीज प्रभु ने दिया, रोशनी ले रहे, सब कुछ हम खा रहे, यही सृष्टि है। ఈ సృష్టిలోనే మనం ఉన్నాము, ఇందులో నుంచే మనం వెలుతురు తీసుకుంటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, గాలి నీరు అన్ని తీసుకుంటాం, ఈ సృష్టిలోనే మనం ఉన్నాం। तो सृष्टि कहां है, हम क्या बताएंगे? ఇంకెవరన్నా అడిగితే సృష్టి ఎక్కడ ఉంది అంటే ఎలా చెప్పగలుగుతా? ఏమంటే ఇస్ తరహ కోయి పూచ ఆప్సే భగవాన్ కహా హై। ఇలాగే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని। कुछ लोग यकीन नहीं करते। महादेवड़ परलोक मंदिर नमर यकीन नहीं करते, नमर यकीन करने के लिए कैसे करना पड़ेगा? नमल अंटे अगर वो पूछे भगवान का गुस्सा आता है, अगर एवर अड़ताकोड़ देव कोपमें भगवान प्यार करता है, देवल प्रेमस्ता भगवान हम मांगने से देता है, देवड़ मन अड़गनते अग्रहिस्ता हाँ देता है अग्रहिस्ता तो उनका तत्व क्या है? अयिते आयन तत्वम एलांटिदि? इंका मन कैसे है? आयन मनसु एलांटिदि? हम परमेश्वर को देखना चाहते हैं, मनं देवुण्णि चूडालनुकुंटुन्नां। मैं परमेश्वर दिखाओ, माकु देवुण्णि चूपिंचु। तो कहां दिखाएंगे हम? एक्कड चूपिंचगलुगुतां? बताइए, चेप्पंडि। क्योंकि परमेश्वर आकार तो नहीं है, एंदुकंटे देवुडु आकारं मात्रं कादु कदा। परमेश्वर कोई आकार नहीं, आयन आकारं कादु कदा, कोई मनुष्य नहीं, मनिषि कूडा कादु। परमेश्वर कौन है? देवड़े एवरु? आत्मा। आत्मा, आत्मा को देख सकते हैं हम? मन आत्मा चूडगलुगुतामा? आत्मा को देख नहीं सकता, आत्मा चूड़ लेंगे कदा। कुछ लोग बोलेंगे परमेश्वर लाल है, काला है, पीला है, या ऊंचा है, इनका कद कितना है, क्या नाटा है, गेट्टा है, तो हम क्या बताएं? अड़गर देवड़े एर्रगुंडाडा, तेल्लगुंडाडा, नल्लगुंडाडा, पड़वगा उंडाडा, पट्टिगा उंडाडा, मनं एं चेप्पगलुगु? ये क्रिश्चियन के लोगों के अंदर ये प्रश्न आएगा तो क्या कहेंगे? క్రైస్తవులోనే ఇలాంటి ఆలోచనలు వచ్చిందనుకో, ఈ ప్రశ్న ఏం చెప్పగలం? క్రిస్టియన్స్ క్రిస్టియన్ పూచా, లేక క్రైస్తవుని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? కహా సే దిఖాయేంగే పర్మిషన్? ఎక్కడ చూపించగలం దేవుణ్ణి మనం? ఇగ బైబిల్ మే దిఖా సక్తా, మనం ఈ బైబిల్ గ్రంథం ద్వారా చూపించగలుగుతాం అంతే। ఈ బైబిల్ ఈ వచన హి భగవాన్, ఈ వాక్యమే దేవుడు। ధ్యాన్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి, భగవాన్ ఏ హై, వాక్యం అనగా దేవుడు అనగా బైబిలే, సుమ్మన్ లేలే, అందుకని బైబిల్ ముద్దు పెట్టుకుందాం, సరికే నిచ్చే లేలే, లేక తల కింద పెట్టుకుందాం, ఒక జ్ఞాన ప్రాప్త మనకు జ్ఞానం కలుగుతుంది। భగవాన్ కు ఐసే వ్యర్థ బాధ రూపం ఆరాధన నీ కర్ణ చాయి, దేవుణ్ణి ఈ రీతిగా వ్యర్థంగా ఆరాధించకూడదు, క్యూంకి వచనం కు దే దియా, ఎందుకనగా వాక్యం మనకు అనుగ్రహించబడి, ఇసిలియే ఎందుకంటే యేసు మసీసే సాతాన్ జా బాత్ కర్ సమయ లిక్కా హువా కర్కే బోలా, యేసు క్రీస్తు ప్రభులు వారితో సాతాను శోధిస్తున్నప్పుడు రాయబడి ఉంది అన్నాడు, లెక్క లెక్క రాయబడి ఉంది అన్నాడు, రాయబడింది। శాస్త్రీ పరిసయ్స జబ్ బాత్చిత్ కర్తే సమయ వాద్ వివాద్ మే ఆప్ లేఖన భాగం నహీ దేఖా క్యా, శాస్త్ర పరిసయ్లతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాదం కలిగినప్పుడు మీరు లేఖన భాగాలను చూడలేదా అంటున్నారు, ఆప్ లేఖన భాగం నహీ పడా క్యా, లేఖనాలను పరిశీలించలేదా అంటే దేఖో క్యా లెక్క, ఎలి చూడండి ఏమి రాయబడిందో అంటే, జాకే దేఖో క్యా లెక్క, ఏమి రాయబడిందో చూడండి, ఇస్కా మత్లబ్ భయం బెహనం అనగా భగవాన్ కో ఇస్ దునియా మే కహా ఢూండే, దేవుడు మన ఈ లోకంలో ఎక్కడ వెతుకుదాం, బైబుల్ మే ఢూండే, కేవలం బైబుల్లోనే వెతుకుదాం, ఇంకే బాత్ కహా సునే, ఆయన మాటలు ఎక్కడ విందాం, కలిశ్యా మే జాయే, సంకో సంఘానికి వెళ్దాం, కలిశ్యా మే జాయే, సంఘానికి వెళ్దాం, జైసా హమారి ఆది మాత అదన్ కి వాట్ కామే శ్యామ్ కి టండి సమయ మే ఉస్కో మిల్నే కే లియే ఆతా తా, ఎలాగో ఏదేను వనములు మన ఆది తల్లిదండ్రులైన ఆదాం అవ్వలతో దేవుడు కలుస్తానికి మాట్లాడటానికి వచ్చేవాడు, ఇసి తరహ హర్ శామ్ కో హమ్సే బాత్ కర్నే కే ఏ టండి సమయమే ప్రభు ఆ రహా హై, అలాగే ఈ సాయంకాల సమయంలో ఈ చల్లబుట్ట వేళ దేవుడు మనతో మాట్లాడటానికి ప్రతిరోజు వస్తున్నాడు, కౌన్ సి ఆకారం హై, ఏ ఆకారంగా, కోయ్ ఆకారం హై, ఏ ఆకారం లేదు, వచన్ రూపి భగవాన్, వాక్య రూపమైన దేవుడు, వచన్ కే ద్వారా ఉనికి బారేమే అప్నే ఆప్ కో ప్రకట్ కర్తా మే వో హూ, వాక్యం ద్వారా తను తానే ప్రకటించుకుంటున్నాడు దేవుడు, నేను దేవుడినే ఉన్నాను అని, ఏక సమయ యేసు యేసు మసీనే పితాకు ప్రకటియ, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు గారు తండ్రిని గురించి పరిచయం చేస్తున్నారు, ఆపకు మేనే బతాయాత కల్ పడావోగా ఆప్ లోగనే ఆ యోహన్న సువార్త 12వ అధ్యాయం 12వ లేఖ ఉన్సర్తాకు,
నిన్న మీకు చెప్పాను, మీరు చదివి ఉంటారు యోహాను సువార్త 8:12-59 వరకు. కచ్చ తృత్మే బతా ది, అక్కడ చాలా నిశ్చయంగా రాయబడి ఉంది. జో బాతే మే బోల్తాం మేరా నయ్యే మేరే పితా కా హై, నేను ఏదైతే మాట్లాడుతున్నాను నాది కాదు నా తండ్రి మాట్లాడుతున్నాను. జో కారి మే కర్తాం మే నహీ కరం వో దికాతా హై మే దేఖతా హూం వహీ కర్తా, నేను మాట్లాడే విలక నేను చేసే నావి కాదు నా తండ్రి చూపించి చేసినవే నేను చేస్తున్నాను. ఇంకీ ఇచ్చాక మేము పూర్వకరణ చేస్తాం, ఆయన ఇష్టాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఈ బాత మేము బోల్నా చేస్తాం, ఆయన మాటలే నేను మాట్లాడుతున్నాను. మీ పితాకు ప్యార్ కర్తాం, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. దేఖే భాయి బహనో, చూడండి సహోదరు సహోదరు, యోహాను సువార్త, యోహాను సువార్త 3:3 సబ్ లోగు పరమేశ్వర్ కా దో తత్వ, పరమేశ్వర్ కా ఇచ్చ, పరమేశ్వర్ కా ఆలోచన, పరమేశ్వర్ కా మన్ అగరం దేఖే, మనందరం కూడా ఆయన ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే ఈ బైబుల్ కా వచన మే హి దేఖ్ సక్తే, అది మనకి బైబుల్ వాక్యంలోనే దొరుకుతుంది. సున్ సక్తే, వినగలుగుతాం. ఆయే రండి ఆ చెత్తిస్ పడేంగే, ఇందులో 36వ వచనం చూద్దాం. చెత్తిస్ పడలీజే 3:36 కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. జో పుత్రకో పుత్ర పర్ విశ్వాస్ కర్త హై అనంత జీవన్ ఉస్కా హై, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడికే నిత్య జీవం. ఈ పరమేశ్వర్ ఇచ్చా క్యా హై, దేవుని ఇష్టం ఏంటి, ఉద్దేశ్ క్యా హై, ఆయన ఉద్దేశం ఏంటి, మనుషులతో ప్రతి మనుషుల పట్ల పరమేశ్వర్ బాత్ కర్ రహే, దేవుడే మాట్లాడుతున్నాడు. పరమేశ్వర్ బాత్ కర్ రహే, దేవుడు మాట్లాడుతున్నాడు. పరమేశ్వర్ క్యా కహతా హై, దేవుడు ఏమంటున్నాడు, జో పుత్ర పర్ విశ్వాస్ కర్తా హై అనంత జీవన్ ఉస్కా హై, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. అనంత జీవన్ వాళ్ళకి, నిత్య జీవం ఉన్నది, జీవన్ అనంత జీవన్, జీవం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, జీవన్ అనంత జీవం, జీవము అనంత నిత్య జీవము. జీవన్ అంటే ఈ సంసార తక్కువ, జీవము అనగా ఈ లోక సంబంధం అయినంత మట్టికి. వారు 15కి బాత్ అయ్యే, ఇది ఒక 15 సంవత్సరాల క్రితం మాట. దోస్తు అమెరికా ఆ జానే కే లియే ఫ్లైట్ చర్చే చర్చే ప్లేట్ పట్టగా అమెరికా వెళ్ళటం కోసం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆయన పొట్ట అనేది పగిలిపోయింది. బీమారీ హోగా, ఆయనకి ఏదైనా అనారోగ్యం కావచ్చు. హాస్పిటల్ మే అడ్మిట్ కియా, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంకా జరుగుత పడా, ఆయనకి రక్తం కావాల్సి ఉంది. సబ్సే మాంగా, అందరిని అడిగారు. నూనే బోలా, వాళ్ళు అన్నారు మీ క్రిస్టియన్ హో, క్రిస్టియన్ కూర్చా, నేను క్రైస్తవుడు కాబట్టి నాకు క్రైస్తవుని రక్తం కావాలి అని. అది ఓబి అచ్చా క్రిస్టియన్, అది కూడా మంచి క్రైస్తవుడు. షరాబ్ పీనే వాళ్ళ, బీడీ పీన, దారు బీరు నెషా కరణ వాళ్ళ నయ్యి, ఆ బీడీలు సిగరెట్లు లేక మందు తాగేవాడిది కాదు. తర్వాత మీరు బాస్ ని బోలా, వెంటనే నా బాస్ అంటున్నాడు, రావుజీ రావు గారు మీరు ఇవ్వాలి రక్తం అని. మీరు అందరు కూన్ కమ్మి హమేష, నాకు ముందు నుంచే రక్తం తక్కువగా ఉండే బచ్పన్ మే బహుత్ కోమా మే జాతా తా, నేను మా ఎవరొక కాలంలో మాటి మాటికి కోమాలోకి వెళ్ళిపోతుండే. టెన్షన్ అయితే తురంత కోమా మే చలే జాతా, వెంటనే నేను ఎవరైనా ఏదైనా జరిగితే జరగనని వెంటనే నేర్స్ పడిపోయేవాడిని. ఇసులే హమ్ ముజే కూన్ దేనా మనా హై, అందుకనే నేను రక్తం అనేది ఇవ్వకూడదు. లేకిన్ బోలా ఇంకో జీవన్ దేనే కే లియే రావుజీ కూన్ దేనా, ఆయనకు జీవం ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు రక్తం క్రిస్టియన్ హై, ఆయన క్రైస్తవుడు, మే ఉన్కో దోకా నహీ దే సక్తా, నేను ఆయన చేయలేను. అభి కుచ్చి దేర్ మే మర్నే పర్ హై, ఆయన కాసేపట్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మే మేరా దోస్తో దోకా నహీ దే సక్తా, నేను నా స్నేహితుడిని మోసం చేయలేను. మే జాకే దే దియా, నేను వెళ్ళి ఇచ్చాను. కమ్సే కమ్ ఆధా లీటర్ పత్రం లేని, ఎంత లీటర్ ఎంత తీసుకున్నారు, ఇచ్చేసాను. ఎక్కించారు, మీ 15 దిన్ బెడ్ మీద పడదాం. నేను ఆ తర్వాత 15 రోజులు బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. లేక ఇంకో జీవన్ మిలా, కానీ ఆయనకి జీవం దొరికింది. మీరా కూన్కే ద్వారా ఇంకో జీవన్ మిలా, నా రక్తం ద్వారా అతనికి జీవం దొరికింది. లేక మీరా కూన్కే ద్వారా అంత జీవన్ నయ్యి లెక్కేసి, కానీ నా రక్తం ద్వారా ఎవరికి కూడా నిత్య జీవం అనేది దొరకదు. అనంత జీవన్ నయ్యి లేదు, నిత్య జీవం దొరకదు. లేకిన్ యేసు మసీకి లహూకే ద్వారా హి అనంత జీవన్ మిలే, కానీ యేసు క్రీస్తు రక్తం ద్వారా నిత్య జీవం కలుగుతుంది. యేసు మసీ మీ విశ్వాస కరే, యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. క్యా విశ్వాస హై, ఏ విశ్వాసం ఉంచాలి. ఓ మేరే లియే సంసార్ మే ఆయా హై, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మేరే లియే పకడా గయా, నా కోసమే పట్టుబడ్డాడు. మేరే లియే గాడా గయా, నా కోసమే పాతి పెట్టబడ్డాడు. మేరే లియే జీవ ఉంటాడు, నా కోసమే తిరిగి లేచాడు. మేరే లియే కలవరి కోసమే జాన్ దేది, నా కోసమే సిల్వర్ రక్తం కార్చాడు. లేకిన్ కానీ కోయి బోలే, ఎవరైనా అన్నారు అనుకోండి, యేసు మసీ తెరే పాస్ అక్కలు నయ్యే, యేసు క్రీస్తు నీ దగ్గరే బుద్ధి లేదా, పారిపోకూడదా, బాగానే సక్త పారిపోకూడదా ఏంటి, బాగజాకే కబీ బి సుసమాచార సునా సక్త హై, నువ్వు పారిపోయి ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని తెలియపరచవచ్చు కదా. రోమా పత్రిక నికాల్ దీజీ, రోమా పత్రిక తీద్దాం. 4:24 పడింది, 4:24-25 చదువు. రోమియో లిక్వి పత్రిక సభలో, రోమా పత్రిక 4:24-25
वरन हमारे लिए भी जिनके लिए विश्वास धार्मिकता गिना जाएगा, अर्थात हमारे लिए जो उस पर विश्वास करते हैं जिसने हमारे प्रभु यीशु को मरे हुओं में से जिलाया, वह हमारे अपराधों के लिए पकड़वाया गया और हमारे धर्मी ठहरने के लिए जिलाया भी गया। ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వారి యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడును. ఎవరు అడిగారు, ఇతనా ఆప్కే పాస్ ఉపాయం నహీ హై, మీ దగ్గర ఎంత కూడా ఉపాయం లేదా, ఇతనా అక్కల్ నహీ హై, ఎంత కూడా బుద్ధి లేదా, భాగ నహీ సక్తా, పారిపోకూడదా, రాత్ కా సమయ సమయ జంగల్ మే హై, అడవిలో ఉన్నావు, భాగ జాతా, పారిపోవాల్సి, కౌన్ తెరిపి జాతా, ఎవరు నిన్ను కొట్టుకునేవాళ్ళు, क्या यीशु मसीह क्या बोलता पता है? अब यीशु के बारे में कितना बोलता पता है? इतना दुख पड़ता रहते हैं। मैं आपका वजह से ही पकड़वाया गया। ये नो मीनी मैं हूँ। आपको नहीं पता? मैं नहीं पकड़वाता। नहीं नगर का पट्टा बड़ का पोते। आपको अनंत जीवन नहीं मिलेगा। नहीं कुछ इच्छित जीवन दर कर दो। मैं भाग जाता हूँ। नहीं पार पोते। तो अपने पाप में रहते हैं, पाप में ही मर जाते हैं। नहीं वो नहीं अपराध वालों ने उन्हें नहीं पाप वालों ने चले पड़े वाले। मैं आपके लिए पकड़ा गया। नहीं नी को समय आप अगेन पकड़ा आपके आपके लिए कुश में चढ़ गया। नी को समय सिलवे क्या बल तिरना लो। आपके लिए थूक खाया। नी को समय उम्र सही चला। आपके लिए कांटों का मुकुट पहना। नी को समय मुल्ला की रिटम। आपके लिए सर से लेकर पांव तक पूरा खून की कुंडी लतपत हो गया। नी को समय ने तलन उन्हें रिकाल वर्क रख से आपके लिए भी पकड़वा गया। नी को समय ने पट्टू बढ़ा लो। तब बोलो कि नहीं कर दे कितना దుఃఖిత ఇష్ట వారు గుర్తించలేదనుకోండి, యేసు వారు ఎంత బాధపడతారు. నేను ఆప్కేలే హితో బతాలవుతా, మీరు సంజమికీ ఆతలో నేను మీకోసమే చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని చలాకీ పని దిఖానేకే ఆప్లోకారే ఆ మీరంటారు చలాకీ పని చూపించవచ్చు కదా అని దేకి చూడండి. ఆ యోహాను సుసమాచార పత్రిక యోహాను సువార్త సాత్వి యోహాను సాత్వి అధ్యాయ యోహాను సువార్త 7వ అధ్యాయము సాత్వి అధ్యాయ 7వ అధ్యాయము దేకి 44 44వ వచనం 7:44 పడి లీజియే 7:44 उनमें से कुछ उसे पकड़ना चाहते थे परंतु किसी ने उस पर हाथ न डाला। వారిల కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. దేకా చూసారా, वो चलाकी से बच सकता है, ఆయన తప్పించుకొని పారిపోవచ్చు, లేకిన్ యహా बहुत लोग उनको पकड़ने के लिए आया लेकिन कोई भी नहीं पकड़ पाया। ఎంత మంది వచ్చారు గానీ ఎవరు కూడా ఆయన పట్టుకోలేక उनमें से कितने उसे पकड़ने चाहते थे परंतु किसी ने उस पर हाथ ना डाला। వారిలో కొందరు ఆయన పట్టుకోదలిచారు గానీ ఎవడును ఆయన పట్టుకోలేక और भी बाकी है हमको बताने के लिए। ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన మనకు చాలా విషయాలు ఉన్నాయి। और 8వ అధ్యాయ 20వ వచనం పడు। 8వ అధ్యాయం 20వ వచనం చూస్తే 8వ అధ్యాయం యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 20వ వచనం 20వ వచనం ये बातें उसने मंदिर में उपदेश देते हुए भंडार घर में कही और किसी ने उसे ना पकड़ा क्योंकि उसका समय अब तक नहीं आया। देखा ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను, ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయన పట్టుకొనలేదు. అగర్ కోయి ప్రశ్న పూచే ఎవరని ప్రశ్న వేస్తే ఆపత్తి ఆయన అప్పుడే ఆపకు పకడవాయి అప్పుడే అలాంటి ఏంటంటే అంత ఇది నువ్వు నీకు నువ్వు పట్టించుకునే ఉపాయం నీ దగ్గర ఏమైనా ఉపాయం లేదా నేను ఓపెన్ గా మీ వీధుల్లో వాక్యం చెప్పినప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు, పక్కన ఎవరు కూడా నన్ను పట్టుకోలేకపోయారు. ఎందుకంటే నేను తండ్రి ఆధీనంలో, నా జీవితం నాది కాదు, మేరా బాత్ మేరా నహీ, నా మాటలు నావి కాదు, మేరా పితాకే బినా కోయి భీ మేరే అందర హాత్ నహీ డాల్తా, నా తండ్రి చిత్తం లేకుండా ఎవరు కూడా నా మీద చేయి వేయలేదు, కోయి హాత్ నహీ డాల్తా, ఎవరు కూడా చేయి వేయలేదు. అబ్ ఆప్కి గడి, ఇప్పుడు ఇది మీ గడియా, క్యా బోలా యేసు మసీహ్ నే, ఏమంటున్నాడు, ఆప్కి గడి, ఇది మీ గడి అంటే మేరే కుల్లం కుల్లం బాత్ కియా, నేను ఓపెన్ గా బజార్లో వాకి, కోయి హాత్ నహీ డాలా ముజే, ఎవరు కూడా నన్ను కొట్టుకోలేకపోయారు, ఇది ఆప్కి గడి హై, కానీ ఇది మీ గడియా, ఇస్లియే మే ఆప్కి లియే హి పకడవాయా గయా, నీ కోసమే నేను అప్పగింపబడ్డాను. క్యా బోలా యేసు మసీహ్ ఏమంటాడు, యేసుక్రీస్తు ప్రభువా, మే ఆప్కి లియే, నీ కోసమే, ఆప్కి లియే ఇత్నా కుచ్ కియా మేనే ఆప్కి లియే, నీ కోసమే ఇదంతా చేస్తుంది నీ కోసమే అంటాడు. క్యూ ఎందుకు జహా యహా దేఖో, ఇక్కడ చూడండి, ఆ అగ్రం ధ్యాన్ సే సోషేగతో ये वचन लेखन बा क्या कहते हैं हमसे जागृत का चूस्ते वाक्य रोमियो की लिखी पत्री 4 रोम पत्रिका 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం, క్యూంకి
यदि व्यवस्था के वारिस हैं तो विश्वास व्यर्थ और प्रतिज्ञा निष्फल ठहरी। शास्त्र संबंध लो वारसुलैन एडल विश्वासमु व्यर्थमगुनु देखा वाग्दानमु निरर्थकमगुनु। भैया विश्वास मेरे ऊपर रखना है। నా మీద మీరు విశ్వసించాలి. క్యూ మే వారసు మే వారసు నేను వారసుని ఇస్లే మే ఆప్కే లియే ఇత్నా కుచ్ కర్నా పడా ముజే అందుకే మీ కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. వో వో జిమ్మేవార్ మేరే ఊపర్ హై ఆ బాధ్యత నా మీద ఉంది. మేరే ఊపర్ హై నా మీద ఉంది. ఇస్లే మే ఆప్కో బతాతా హూ అందుకే నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇస్లియే అందుకనే శిష్యుల కో మీ ఏక జిమ్మేవార్ దియే యేషు మసీహ్ శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక బాధ్యతను అనుగ్రహించారు. కబర్ సే జీవుట్నే కే బాద్ సమాధి నుండి లేచిన తర్వాత 40 దిన్ కే బాద్ 40 రోజుల తర్వాత యేషు మసీహ్ ఊపర్ జాతే వక్తు యేసుక్రీస్తు ఎత్తబడుతున్న సమయములో ఉస్ సమయ్ శిష్యుల కో బతాయా శిష్యులు అంటున్నాడు దేఖో జగత్ అంత తక ఆప్కే సాత్ రహుంగా యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. తుమ్ లో సారె జగత్ మే జో మీరు లోకమంతా సర్వ సృష్టి వెళ్ళండి. జో బాత్ మేనే బోలా లోకం కో మాన్న సికౌ నేను ఏవైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని కూడా గై కొనవలనని బోధించుడి. మే జో జో బాత్ బోలా నేను ఏదేదైతే మీకు నేర్పి ఏ బాత్ మాన్న సికౌ అన్ని కూడా గై కొనాలని నేర్పించండి. తుమ్ దునియా మే గయా ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళారు అయ్యా తేరీ బాత్ మాన్న పడేగా ఆ నీ మాటలేనా అలా మేము నీవ మీ ఆప్కి బాత్ హి సున్న పడేంగి మీ మాటలు వినాలా మేము తప్ప పత్రాస్ బోలేంగి అప్పు పేతర్ అంట హా మేరే బాత్ సున్నా హై హా నా మాటలు వినాల్సిందే క్యూ ఎందుకు క్యూ సున్నా భై ఎందుకు వినాలి అరే మే అచ్చి బాత్ బతా రహా హూ నేను మంచి మాటలు చెప్తున్నా మేరే బాత్ మిలేగా తో ఆనంద జీవన్ మిలేగా తుమ్కో నా మాటలు నమ్మినట్లయితే మీకు నిత్య జీవం దొరుకుతుంది. జిత నో నే ఉన్కో విశ్వాస్ కే ఉన్ సబ్ కో ఆనంద జీవన్ మిలా దినో నే నై మిలా జో మరా తో సమర్క్ మే చలే గయా. ఎవరైతే కుమార్ నంది విశ్వాసించారు అందరికి నిత్య జీవం కలుగుతుంది. ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. మన భారతదేశం మీద మన భారతదేశంలో కూడా స్వతంత్ర ఆలోచనలు మీ స్వతంత్రం కాదు నేను చెప్పే వాక్యనే మీరు వినాలి సున్నా పడేగా వినాలి అనంత జీవన్ కి బాత్ హై ఈ నిత్య జీవంతో కూడిన మాటలు. एक बार सारी पिता మంచి తండ్రి సుబ డ్యూటీ మే జాతే ఉదయం డ్యూటీకి వెళ్తాడు దిన్ భర్ కామ్ కర్తే పగలంతా పని చేస్తాడు షామ్ కు గరాతే సాయంత్రం ఇంటికి వస్తాడు బచ్చో కు బులాతే పిల్లలు పిలుస్తాడు బచ్చో పిల్లలు హోంవర్క్ లిఖ్యో హోంవర్క్ తీసురండి టీచర్ ని క్యా బోలా టీచర్ ఏం చెప్పారు సారా హోంవర్క్ కర్తే అంత హోంవర్క్ చేస్తాడు ఇంకో ఏ కోయి కోయి తో సబ్ కుచ్ కర్తే అలాగే అవసరం అన్ని కూడా చేస్తాడు సబ్ కుచ్ కర్తే అన్ని జరిగిస్తాడు తబ ఓ బచ్చే ఐ లవ్ యూ డాడీ బోలే కితనా ఆనంద్ హోతా ఆ పిల్లలు నారా నేను ప్రేమిస్తున్నాను అంటే ఎంత సంతోషిస్తాడు ఉనికి జో ఇతనా పరిశ్రమ కియా హై వో సబ్ భూల్ జాతా హై ఆయన ఎంత కష్టపడ్డాడు అంతా కూడా మర్చిపోతాడు కభీ యాద్ నహీ కియా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు కభీ యాద్ నహీ కరేంగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు ఆ కష్టం ఐ లవ్ యూ డాడీ తండ్రి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే నిజంగా తండ్రి ఎంత ఆనందిస్తాడు ఎంత ఆనందిస్తాడు కానీ ఆ పిల్లలు అంటారు ఉమర్ కరవా క్యా కియా తుమే క్యా కో బడా కామ్ కియా క్యా బోలేగా తు ఆ చేపించేవాళ్ళు పెద్ద హోంవర్క్ ఏం పెద్ద ఏం పని చేసేవింది అని అంటే ఇతనా సార్ కష్టం భీ భారీ కష్టం లగ్తా హై అది చిన్నగా చిన్నగా వాళ్ళ కోసం పడ్డ కష్టం కూడా చాలా పెద్దది అనిపిస్తుంది. ఓ యాతన మానసిక దునియా నహీ జాన్ సక్తే అలాంటి బాధ లోకం గుర్తించలేదు కుచ్చు నహీ జాన్ సక్తే హమారా యేషు కి కితనా యాతన సహా అందుకే దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది అచ్చి బాత్ బతాయా మంచి మాటలు చెప్పారు దేకు చూడండి అగర్ పుత్ర కో విశ్వాస్ కరేగా తో అనంత జీవన్ కుమారుని మీద విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం నై తో లేకుంటే పరమేశ్వర క్రోధ ప్రకోపం ఉనికి ఓ ప్రాజ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది అంటున్నాడు. ఎవోలా ఏమంటున్నాడు ఉగ్రత ఏం పరమేశ్వర్ గుస్సా కరనే వాళ్ళకి దేవుడు ఏమిటి నిత్యం కోపడేవాడా నై కాదే ఉన్నోనే జో బలాయి బాత్ బతా రే వో నహీ సున్తే తో గుస్సా జాతా హై ఆయన చెప్పిన మాటలు విననప్పుడు తండ్రి అయిన దేవుడు కోపగించుకుంటాడు. గ్రామ ఏనే బోలింగ ఆ గుస్సా క్యూ హో రే ఆ నన్ను అనకూడదు ఎందుకు కోపగించుకున్నావు హా గుస్సా ఇసిలే హోతా హు ఆ అందుకే నేను కోపిస్తున్నా ఇసిలే గుస్సా హోతా హు ఎందుకు కోపిస్తున్నాను ముజే పతా హై మేరే బాత్ మంచి అచ్చి బాత్ హై
आप तेल सुना माटल मंची माटल प्रिय भाइयों बहनों प्रिय सहोदर आज पिता का बात हमको समझ में आ रहा है ఎలా తండ్రి మాటలు మనకు అర్థం అవుతుంది పరమేశ్వర్ కా ప్యార్ అంకో సమజ్ మే ఆ రే తండ్రి అయిన దేవుని ప్రేమ మనకు అర్థం అవుతుంది కోయి పూచేగా ముజే పరమేశ్వర్ కో దికావ్ అవర్ ఎవరన అడిగారు అనుకోండి నాకు దేవుని ఇంకా ప్యార్ దికావ్ ఆయన ప్రేమ ఇంకా మన కా తత్వ దికావ్ ఆయన మనసు యొక్క ఉద్దేశం ఇంకా ఆలోచన దికావ్ ఆయన ఆలోచన చూపించు కాస దికాయంగా ఎక్కడ నుండి చూపించగలుగుతావ్ ఏహి సేహి దికా సార్ ఎక్కడ నుండి చూపించగలం బైబిల్ బైబిల్ సందేశ్ సందేశం ఇస్లే భాయియో బెహనో అందుకే సహోదరులారా యహ లిఖా హై 14 మే లిఖా హై ఇక్కడ రోమియో रोम पत्रिका हाँ 4:14 में लिखा है क्योंकि यदि अवस्था वाले वारिस है तो विश्वास व्यर्थ और प्रतिज्ञा निष्फल हो जाएंगे संबंध विश्वास व्यर्थ मगन वाग्दान निरर्थक क्यों वहां विश्वास भी है वादा भी है अकड़ विश्वास वाग्दान किसके ऊपर विश्वास एवर मेद विश्वास जो आने वाला ऊपर రాబోయే ఆయన మీద ఇంకో వాదా కియా గయా హై వాళ్ళకి వాగ్దానం చేయబడింది వాదా కియా గయా హై వాళ్ళకి వాగ్దానం చేయబడింది వో ఆ రే ఆయన వస్తాడు ఉస్కో విశ్వాస్ కరో ఆయన విశ్వాసం ఉంచండి కేవల ఇజ్రాయెల్ దేశ కా పూరి వరల్క అది కేవలం ఇజ్రాయెల్ వాళ్ళకేనా లేక ప్రపంచమంతటికా పూర దునియాకు లోకమంతటి కోసం క్యూ ఎందుకు ఇసబ ఆదాంక సంతానం వీళ్ళందరూ కూడా ఆదామేక సంతానము అదంక వాటికమే అవ్వ ఆదాంక సంతానయం ఏదైన వరంలోని అవ్వ ఆదామేక సంతానమే అందరం ఉంది ఉందినోమే ఆ రోజుల్లో యేసు మసీనే जक्के से बोलो तू ही अब्राहम का पुत्र है ఆ రోజు యేసు ప్రభువు వారి జక్కేతో అన్నాడు నువ్వు కూడా అబ్రహాము సంతానం ఉద్ధారము గరాయే రక్షణ నీ ఇంటికి వచ్చింది అంటున్నాడు ఏక మందిరమే గయత యేసు మసీ యేసు క్రీస్తు వరకు మందిరంలోకి వెళ్ళినప్పుడు ఇతనే సాల్స్ అడితి సాల్స్ కమర్స జుగ్గే కవరత ఆ 18 సాల్స్ సారీ 18 సంవత్సరాల నుంచి నడువంగిన ఒక స్త్రీ ఉంది మందిరంలో సీదాకి ఆమె నడుగును ఆయన బాగు చేశాడు క్యా బోల్ పోతా ఏమన్నాడు తెలుసా ఏది అబ్రహాము పుత్రి నువ్వు కూడా అబ్రహాము సంతానమే ఆ యామ్ క్యా బోల్ పోతా ఇయల్ మనమే మనాలి క్యా బోల్ మనమే మనాల पुत्र है पुत्री मन आदाम संतानमे भैया मेरे सुसमाचार क्यों बता रहा आप सुवार्ता नहीं चल आपका बात मानना जरूरी है क्या आपको माट विनाल्सिन अवसर उंदा मैं बता दूंगा నేను చెప్తాను క్యూ ఎందుకు తూ ఆదాము అవ్వక సంతానం ఎందుకంటే నువ్వు అవ్వ ఆదాముల సంతానం ఆ ప్యార్ ఓ ప్యార్ ముజే మీ అందర హై ఆ ప్రేమ మాలో ఉంది కాబట్టి మే ఆకు బతాంగ మీకు తప్పనిసరిగా చెప్తాం సునేగత సున నా సున నా సును ఉంటే వినండి లేకుంటే లేదు ఓ జిమ్మేవర్ బాయత ఆకు నహీ పతా మేరే కో పతా హై ఆ బాధ్యత అనేది నాకు తెలుసు గాని మీకు తెలియదు ఇస్లే మే ఆకు బతాతా హు అందుకనే మీకు వాక్యం ముజే మై జాన్తా హు నేను ఎరిగి ఉన్నాను అగర నతీజా క్యా హోతా హై ఏమో జరగబోతుంది అనేది మీ అబ్రహాం కా పుత్రి ఆకు మీరు అబ్రహాం సారీ ఆ సారీ ఆప్ ఆదాం కా పుత్రి హై మీరు ఆదాం సంతానం అలా ఒక పుత్ర హై ఆప్ ఆదాం వలక సంతానమే ఇస్లే ఓ జిమ్మేవర్ హమ్కో దే దియా అందుకే ఆక బాధ్యత నహీ తో परमेश्वर क्रोध मेरे ऊपर भी हो जाएंगे आपके ऊपर भी हो अला खाने देवन क्रोध ना मेरे को वो मुझे पता है तो आपको नहीं पता आ विषय तो नाक जो नहीं पता होता तो सच्चाई को गिन करते और सच्चाई असहिंचुकुंटारु अच्छे मार्ग को भी गिन करते मंच मार्ग असहिंचुकुंटारु मैं आपसे एक बात बताता हूं तो मार चुपता ये कोरोना काल है ये कोरोना समय में जान से सुनो जागृत गिनंडी अगर वहां कोई जहर है అక్కడ ఏదన్న విషయం ఉన్నది జహర్ విషయం ఉన్నది హం జహర్ కో దేఖ్ క్యా బోల్తే అక్కడ విషయాన్ని చూసి ఏమంటాం మనం అయ్యా జహర్ హై అక్కడ విషయం ఉంది మధ్య మధ్యావు అక్కడికి వెళ్ళబాకు వహా మధ్యావు అక్కడికి వెళ్ళబాకు ठीक है अच्छी बात ये मंच मान इसके लिए सावधान रहना है आ दन को जागृत पड़ाल सिंदे ये जहर के लिए सब सावधान करना ये विषय जागृत पड़ाल ये जहर है अरे विषय अगर वहां जहर नहीं है अगर विषय लेदु जहर होगा करके इसमें डरेगा तो आ जहर उंदेमो अनि भयपड़ जहर होगा जहर उंटदे अनि ये बाइबल अनुमति नहीं दे रहा ये बाइबल अनुमति सामने जो स्थिति उसी को देखो ఎదురుగా ఉన్న దాన్ని గమనించండి జో నయ్ ఆయా ఉస్కే లియే హోగా కర్కే మత్ బోలు ఏదైతే లేదో దాని గురించి ఉన్నది ఈ క్రిస్టియన్ కే లియే ఏక్ విశ్వాస్ కా ప్రతీక్ నహీ హై ఇది యేసుల విశ్వాసానికి సంబంధించింది ఔర్ ఏక్ బాత్ ఔర్ హై ఇంకొక మాట తుమ్ అచ్చా బలా హై నువ్వు మంచుకున్నావు బహుత్ అచ్చా బలా హై చాలా మంచుకున్నావు క్యా పత కరోనా ఆయేగా ముజే ఏమో కరోనా ఉందేమో క్యా పత కరోనా ఆయేగా ముజే కరోనా వచ్చేదేమో క్యా పత కరోనా హై కరోనా వచ్చేసి ఇస్కే లియే భగవాన్ బి కుచ్ నహీ కర్తా దేని గురించి దేవుడు కూడా ఏం చేయలేడు భగవాన్ బి కుచ్ నహీ కర్ సక్తా ఏం చేయలేడు క్యూ ఆప్కా మన్ కా మాలిక్ ఆప్ హై ఎందుకంటే నీ మనసు నువ్వే యజమానిగా ఉన్నావు ఆగాకు కాసి ఆ రే ఆ నాకు దగ్గు వస్తుంది జుకామ ఆ రే జలుబు వస్తుంది శ్వాసన లేపా రే ఊపిరి తీసుకోలేకపోతా బుఖార ఆ రే జ్వరం వస్తుంది ఆ కరోనా ఆ ఇది కరోనా ఓకే అనుకోవచ్చు ఓకే అది నిజమే తప్పి ప్రభువు కర్తా అప్పుడు కూడా దేవుని ఎంత విశ్వాసం ఉంచుతాం గబరాట్ నయ్ అవుతే భయపడం ఇతనా మారా చర్చి మే హై ప్రస్తుతానికి అర్థం కాదు
आलोचन वेगा हमारा आलोचन अलग है सब आलोचन इसलिए भाइयों में अंदे सहोद मैं कहता हूँ मैं तो चुप्तना कोई भी हो एवरना गानी विश्वास में रहना है विश्वास लिखते समय रोमा के पत्र लिखते वक्त चार सत्रह तसली दिया मंत्र समाधानक इसलिए हमको आधार मिला अंदे मन की आधार घबराहट नहीं होती अंदे मन भयपड़ चूड़ा सत्र पढ़ लीजिए मैंने तुझे बहुत सी जातियों का पिता ठहराया है उस परमेश्वर के सामने जिस पर उसने विश्वास किया और जो मरे हुओं में से जिलाता है और जो बातें हैं ही नहीं उसका नाम ऐसा लेता है कि मानो वह है తను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా క్యా బోలే హా ఏమంటున్నాడు దేఖో చూడండి జో మరే హుం కో జిలాతా హై మృతులను సజీవులుగా చేయువాడు అరే హమారా భగవాన్ మరే హుం కో జిలానే వాలా వై జిందా హోనే వాలా కచ్చా నహీ కర్ సక్తా మన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు సజీవులుగా ఉన్న వారిని ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంచడా बस मसीह इतना विश्वास नहीं तो क्या క్రైస్తవుల కి మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలాగు క్యా బోలో ఏమంటున్నాడు హమ్ జో మాన్తే మన ఎవరే తో ఎవరినందైతే విశ్వాసం కే ద్వారా హమ్కో ఏసే ఆశ్వాసన దియా ఆ కుమారుని ద్వారా మనకి ఎంత ఆదరణ మరే హుంకో జిలాతా ఆయన మృతులను సజీవులుగా చేసే తో జిందా హై ఉస్కో ఆశీర్వదిస్తాడు ఎవరైతే సజీవులుగా ఉన్నారో వాళ్ళకి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు డర్నా కిసి బాత్ భయపడతాం దేనికి క్యూ డర్నా ఎందుకు భయం నేను పైలే బోలు ముందే చెప్పాను జహర్ కర్ జహర్ వహీ హై తో డరో అంటే భయపడ జహర్ లేనప్పుడు మనం ఎందుకు భయపడతాం విశ్వాస్ ఏంటి మన విశ్వాస్ ఇదే నేర్పుతుంది పవిత్రాత్మ ఇదే పరిశుద్ధాత్మ నేర్పేది ఎందుకు అన్నానికి ముందే లేదు कहां दवा है इसका अनुमान दाखिल भगवान भी कुछ नहीं कर सकते इसमें आ देवड़ दाखी चेय ले टेंशन मल्ल दाखिल टेंशन वेगा टेंशन चिंता वेगा भागदौड़ प्रयास दे मतलब అనవసరంగా మనం క్రిస్టియన్లు మనం క్రైస్తవులమే క్యూ ఎందుకు హమారా ప్రభు దేఖో జహా హై నహీ देखो यहाँ क्या लिखा जहाँ है ही नहीं लेने वाटी ने उन्नट का पिलचो वाट नहीं दे जो बात है ही वो बात है ही नहीं उनका नाम ऐसे लेते हैं कि मानो वे है लेने वाटी ने उन्नट का नहीं पिलचो वाट नहीं देवड़ मतलब अनेका हम विश्वास करते हैं हमारे विश्वास इस तो नाम मैं अच्छा నేను మంచిగున్నాను 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 రహుంగా మంచిగానే ఉంటాను రహుంగా మంచిగానే ఉంటాను మనుషులకు ఆశ ఆశ అలాగనే వాళ్ళ నీకు ఇన్సాన్ మనిషి ఆశాజీవి ఆశ ఆశాజీవి ఆశ కోజా కర్కే కుచ్ హై 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 కర్కే రోజు మానసే తనమే దేగే తో ఓ విశ్వాసిక కహీ అంత నహీ హోగా ఆశ పోగొట్టుకుని అమ్మో ఏదో ఉంది అంటే ఆ మనిషిని ఎవరు కాపాడలేరు భరోసా కేవలం విశ్వాసం హే మంచిగున్నాను భరోసా జిందా కర్తా ఆ విశ్వాసమే మనల్ని సజీవులుగా చేస్తుంది हमको आनंद देता है अदे मन आनंदा विश्वास 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 प्रकट हो गया विश्वास हमारा विश्वास हवा का जैसा नहीं है मन विश्वास गालिकोसम वादा किया हुआ विश्वास है वाग्दान अनुसार बने विश्वास इसलिए कहा धर्मशास्त्र का जो भी है वारिस नहीं हो सकता धर्मशास्त्र संबंध वारिस इसलिए धर्मशास्त्र में जो विश्वासी लोग है पवित्र लोग है मर गए तो यीशु मसीह का मरने तक वो लोग कब्र में ही रहा అందుకనే ధర్మశాస్త్ర ప్రకారం విశ్వాసులే పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తు చనిపోయి పిలిచేది కేక వేసేది కూడా అందరు సమాధుల్లోనే ఉన్నారు యేసు మసీకే బినా ధర్మశాస్త్ర లోకి వారసునయ్యే పరిపూర్ణయ్యే యేసుక్రీస్తు లేకుండా వారి పరిపూర్ణులు కాదు ధర్మశాస్త్ర కింద వారు వారి వారసులు కూడా కాదు ఇసులియే దునియా హమారి బాత్ మాన్ అంగే లోకం మన మాటను ఒప్పుకోవాలా లోక్ నహీ మానేగా బోలే కదా వాళ్ళు మేము ఒప్పుకోమంటే విశ్వాసిని క్యా బోలో దేఖు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు చూడండి యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం అబ్బా యేసు మసీహ్ దిన క్యా బోలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు 8వ అధ్యాయం ని నికాల్ దీజియే 8వ అధ్యాయం చూడండి 8వ అధ్యాయమే 8వ అధ్యాయంలో దేఖు చవాలి సౌబీస్ 24వ వచనం 8:24 24వ వచనం యోహాను 8:24 యోహాను సువార్త 8:24 ఇస్లియే మేనే తుమ్సే కహా కి తుమ్ అప్నే పాపోసే మరోగే క్యూంకి యది తుమ్ విశ్వాస్ నా కరోగే కి వే మే హీ హూ తో అప్నే పాపో మే మరోగే బస్ ఫైసలా కర్ దీజియే కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పాను శాపదేరే శాపమిస్తున్నాడు ఇక్కడ
अरे शाप दे रहे यीशु मसीह, अरे ये से इकड़ शाप बदुआ दे रहे, अरे मन की चंडालंगा शापाल इस्तनाडे, अरे बदुआ दे रहे शापाल इस्तनाडे, शाप दे रहे शाप, अरे सच्चाई भाई ये इधर सच्चम और कोई बोलेंगे अरे अरे क्या यीशु मसीह यार तो बदुआ दे रहे, अरे ये नहीं है ये सही है शापाल बैठता ना, अरे शाप शाप दे रहे शापाल, क्या यीशु मसीह है ये, ये यीशु क्रिस्ता क्यों ఎందుకు సత్యాయకు పచ్చా నై పాయ ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేకపోతే ఉన్న క్షమత ఉంటే పాస్ నై ఎందుకంటే అంత ఆలోచన వాళ్ళ దగ్గర లేదు దేకో క్యా బోలా చూడండి ఏమంటున్నాడు ఏది తుమ్ విశ్వాస్ నా కరేగో కో కి మై వహీ హూ తో అప్నే పాపోం కే మరేగే నేనే ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మా పాపుల నుండి చనిపోతారు అంటున్నాడు దేక సరా తర్వాత స్నే నిచ్చ దేకన ఈ ఎన దోనో మీరు మీ పాపంలోనే చనిపోతుంది వారితో చెప్పాను ఇక్కడే ఉన్నాడు తెలుగులో బాగా రాసేది హిందీలో తో ఇన్ బాతో యేసు మసీహ ఏ జికర్ కియా యేసు ప్రభు చెప్పేది ఏంటంటే ఏ జికర్ కియా తబ ఉన్నోనే దేఖో సాత్ ఏడో అధ్యాయము సాత్ ఏడో అధ్యాయం సచ్చాయి బాత్ బతారే ఇంకో సత్యమైన మాట చెప్తున్నాడు సచ్చాయి బాత్ బతారే हाँ पहले बात देखेंगे पन्नेंडा अध्याय चूद्दाम बारहवीं अध्याय देख निकाल दीजिए पन्नेंडा अध्याय चूडंडी येसु मसीह क्या कहता है येसु क्रिस्त प्रभु वारे अंटुन्नाडु बारह पन्नेंडा अध्याय बत्तीस मुफे रुंडा वचनम बारह बत्तीस मुफे रुंडा वचनम पढ़ लीजिए यदि पृथ्वी पर से ऊंचे पर चढ़ाया जाऊंगा तो सबको अपने पास खींचूंगा నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరిని నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను क्या बोला ఏమంటున్నాడు जब मैं ऊंचा उठा जाऊंगा నేను పైకి ఎత్తబడినప్పుడు तब मैं सबको आकर्षित करूंगा అందరిని నా యుద్ధకు ఆకర్షించుకుంటాను అన్నాడు तब लोग ने बोला नीचे क्या बोला देख लो चूडी क्रीस्त तैतीस पढ़ना तैतीस मुफ्ई मूड चूडी यहोना सुसमाचार बारह तैतीस योहान सुवार्ता पन्ने मुफ्ई मूड बारह कहकर उसने यह प्रकट कर दिया कि वह कैसी मृत्यु से मरेगा हाँ लोगों ने उससे कहा हमने व्यवस्था की यह बात सुनी है कि मसीह सर्वदा रहेगा फिर तू क्यों कहता है कि मनुष्य के पुत्र को ऊंचे पर चढ़ाया जाना अवश्य है जन समूह क्रीस्त धर्मशास्त्र मनुष्य कुमार पैके संगति मनुष्य कुमार ఎవరని వాళ్ళు అడిగిరి క్యా బోలా ఏమంటున్నాడు ఈ క్యా బోల్ రే ఈయన ఏమంటున్నాడు ఓపరటాయంగా పైకి ఎత్తబడతాను ఆకర్షితకరేగా ఆకర్షించబడతారు ఈ క్యా బోల్ ఇదేమంటున్నాడు మనుష్య పుత్ర హమేషా హమారే సాతి రహేగర్ లెక్క మనుష్య కుమారుడు ఎల్లప్పుడు మనతో ఉంటాడని ఉంది కదా నేను కొంచెం లేఖన భాగం మీ లోగు వ్యర్థ కొన్ని లేఖన వాక్యాన్ని వీళ్ళు కొంచెం వ్యర్థంగా విశ్వసించి కొన్ని కుచి బాతో సోచనమే हमारा जीवन में भी हमारा जीवित कई बार अलग साल ऐसे उबड़ खबड़ बातें हो जाते अलांटी चिन्ना जरूरत उठे जो देखो चूंडी आठवीं अध्याय एनिमिदो अध्याय अट्ठाईस वचन इरवी एनिमिदो वचन తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు మనుష్య పుత్రు చూడేమంటున్నాడు జబ్ మనుష్య పుత్రు ఊపర్ చడాయా జాయేగా మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు మే ఓహీ కు ఆప్ లోగోకు పతా చలేదా నేను ఆయనేనని మీరు తెలుసుకుంటారు ఇసలే యేసు మసీహ్ కల్వరి క్రూస్ మీద జాన్ దే రైతే ఎప్పుడైతే యేసు మసీహ్ ప్రభు వారి శిలువ మీద ప్రాణ వారి ఏక్ బార్ ప్రకృతి కో దేఖా ఒకసారి ప్రకృతిని చూశారు వహా సిపాయి లోగ్ బోలా అక్కడ ఉన్న సైనికులు ముచి నిజంగా దేవుని కుమారుడే అంటున్నారు సచ్ ముచి అప్పుడు పుత్ర నిజంగా ఇది దేవుని కుమారుడు జిలోనే యేసు మసీహ్ కో బసిసే బల उस बगल में पतली में मार ఏమంటో ఆయన పక్కలో పొడిచారు ఈ సత్యముచి పరమేశ్వర పుత్ర ఆయన కూడా అన్నాడు నిజంగా ఆయన దేవుని కుమారుడే సత్యముచి పరమేశ్వర పుత్ర ఆయన దేవుని కుమారుడే ఏక వాళ్ళు ధనిలు శాస్త్రి పరిసై సద్దుకై కానీ ఇక్కడ శాస్త్రి పరిసై సద్దుకైలు క్యా బోల్తే ఏమంటున్నాడు నీ చౌత్ర కాజా కిందకి దిగిరా మేము మానేంగే అప్పుడు మేము నమ్ముతాం తూ ఎలియకు బోలారయ్యే ఎలియని పిలుస్తున్నావు
कितने कितने बातें बोला, एन रकम अंटुन्नारु, एन रकालु अंटुन्नारु, औरों को बचाया, इतरल कापाड़े, अपने आपको नहीं बचा पाए, नीकु नीवु कापाड़कोलेवा, ये सब कुछ क्यों हो रहा है, एन्नी एंदु जरुगुतुन्नाई, किसलिए हो रहा है, एंदु जरुगुतुन्नाई, बात नहीं मानते, एंदु मानगनक, समझ में नहीं आती, अर्थम चेसुकोनक, आज भाइयों बहनों, ईरो सहोदर सहोदरुलारा, परमेश्वर का उद्देश्य ये है, देवुनि उद्देश्यम एमनगा, हमें अच्छा सलाह दे, దేవుడు మనకి మంచి చెప్పాలని, డర్నా నై, భయపడొద్దు, వ్యాకులు పడొద్దు, పరిస్థితి దేకరికే అవర్ కరకే నై డర్నా, పరిస్థితులు చూసుకోండి, ఇంకా ఇంకా కలవరపడ, అన్య జాతి అల్ప విశ్వాసీ లోగం జాదా అంకో గబరాయింగ్ ఉనికి బాత్ మత్మాన, అన్య జాతులు అల్ప విశ్వాసులు మనల్ని భయపెడతా ఉంటారు, అయినా మనం భయపడొద్దు, బిల్కుల్ నై డర్, ఏ విధంగా కూడా భయపడవద్దు, జ్ఞానం మన దగ్గర దేవుని జ్ఞానం అనేది కొంత ఉంది, ఏ అమారా జ్ఞానం మీకు బేకార్కి జ్ఞానం నై, మన జ్ఞానం వ్యర్థమైన జ్ఞానం, ఇది కూడా మనకు తెలియకపోతే మన క్రైస్తవులమే కాదు, క్రైస్తవులమే కాదు, కేవలం పన్నా సున్నా ప్రభు కా నామ లేనా ఇతనా తక్క, కేవలం చదవటం వినటం దేవుని పేరు తీసుకోవటం మాత్రమేనా, ఇంకా సామర్థ్యం అమరంద్రానా, ఆయన సామర్థ్యం మనలో పనిచేస్తా, దేవుడు ఏమంటాడు, మేరే సామర్థ్య ఆప్కే అందరాజ, నా సామర్థ్యం మీలో ఉండాలి, ఎప్పటి వరకు నేను మీతో ఉంటాను, పహాడ్కి నీచే ఆయా, ఎప్పుడైతే కొండ మీద నుండి కిందకు వచ్చాడు, కేవలం శిష్యులతో ఏమంటున్నాడు, అరే అల్ప విశ్వాసి, అరే అల్ప విశ్వాసి, కబ్ తక్ మే ఆప్కే సాత్ రహూంగా, ఎప్పటి వరకు నేను మీతో ఉంటాను, శక్తి పాలు, శక్తిని పొందుకోండి, శక్తి పాలు, శక్తిని పొంద, పవిత్ర ఆత్మ తుంపరాయగా, శుద్ధాత్ముడి మీదకి వచ్చిన శక్తి పాలు, శక్తిని కొట్టుకుపోవద్దు, స్వయం కూర్చి ఆలోచన కరనే క్షమత హై, మనకు కూడా కొంత ఆలోచించే క్షమత, ఏ నయ్యే హమ్ రాక్షస నయ్యే హమ్ కఠిన లోగ్ భీ నయ్యే, మనం కఠినలు కాదు రాక్షసులు కూడా కాదు, ఏది హై, मैं जब विश्वास में आया हूँ, एपड़ैते विश्वसिंचा, यही मैंने सीखा, नेर्चुकुन्नानु, यही मैंने सीखा, नेर्चुकुन्नानु, अच्छी बातों को जो बोले बुरे बात बोले सोच थोड़ा, ఎవరైనా మనకి సలహా ఇచ్చినప్పుడు మంచి చెడ్డైనా ఆలోచన చేయాల, ఓ ఇది కరెక్ట్, ఆ ఇది సరైంది, ఇస్మే విశ్వాస్ కర్నసే కరెక్ట్, ఆ దీని నమ్మిక ఉంచితే మంచిది, బేకార్ మే హమ్ ఘబరాహట్ నహీ హమ్ చే, ఎందుకు అనవసరంగా భయపడటం, జినోనే హమ్కో ఘబరాహట్ కర్తే హమ్ ఘబరాహట్ నహీ హమ్, ఎవరైనా మనం భయపెట్టినా మనం భయపడకూడదు, యేసు మసీహ్ కే పాస్ ఏక్ ఆద్మీ ఆకే బోలా, యేసు క్రీస్తు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, హేరోదీస్ బోల్ రే కల్ తక్ తుమ్ యహా రహేగా తో తుమ్కో ఐసే మారేగా, ఐసే మారేగా తో చలే జాపో, హేరోదీస్ అంటున్నాడు రేపటి వరకు కనుక నువ్వు ఇక్కడ ఉంటే నేను అలా కొడతాను ఇలా కొడతాను అంటున్నాడు కాబట్టి పారిపో, యేసు మసీహ్ ఏమన్నాడు, యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, ఓ లో ముడిసేకి బుజ్జాకే పోతా, ఆ నక్కతో ఇలాగూ చెప్పుడు అంటున్నాడు, ఏమన్నా చెప్పండి, దానిలోనే ఉండి మనం భయపడకూడదు, మన సామనే పరిస్థితి, మన ఎదురుగా పరిస్థితుల్లో మేము వస్తుగత బోల్తాం, అందుకే నేను వస్తుగతం అంటుంటా, ఆత్మగత బోల్తాం, ఆత్మగతం కూడా చెప్పి, విశ్వాసీకు వస్తుగత పతా ఉన్న చాహి ఆత్మగత పతా ఉన్న చాహి, వస్తుగతం గురించి తెలియాలి ఆత్మగతం గురించి కూడా తెలియాలి, వస్తుగత అంటే మన సామనే జో వాతావరణ పరిస్థితి హాలత్, వస్తుగతం అనగా మన ఎదుటిగా ఉన్న పరిస్థితులు వాతావరణం, ఆత్మగత మతలబ్ బైబిల్ మే లిఖా హై, ఆత్మగత అనగా బైబిల్ లో రాయబడిన జో విశ్వాస్ పాయా, మన దేని ఏదైతే విశ్వసించామో, జిస్కే పాస్ వస్తుగత నహీ హర్ బాత్ కో డరేంగే పెహలే హీ డర్ కే మరేంగే, ఎవరి దగ్గర అయితే వస్తుగతం అనేది లేదో వాళ్ళు ప్రతి మాటకి భయపడుతూ ఉంటారు, మే వస్తుగతకు మాంతం, నేను వస్తుగతను కూడా నమ్ముతాను, పరిస్థితి ఎక్కే హై, పరిస్థితులు ఎలా ఉన్నాయి, హాలత్ క్యా హై, హాలత్లు ఎలా ఉన్నాయి, దేఖ్తే హం, చూస్తుంటా, ఎక్ బార్ ఎక్ ప్రభు కా దాస్ కో దర్శన ఆయా, ఒకసారి ఒక ప్రభు దాసునికి దర్శనం వచ్చింది, క్యా దర్శన ఆయా, ఏమని దర్శనం, జమ్మూ కాశ్మీర్ మే చర్చి బనాయా, జమ్మూ కాశ్మీర్ లో చర్చి కట్టాలి, కల్ సప్న ఆయా, కల వచ్చింది, ఆకే బోలా, వచ్చి సభలో ఉన్న పైసా కట్టి అందరి డబ్బులు పోగు చేశారు, చాకే చర్చి బనానికి వెళ్ళి ఆ చర్చి కట్టాలని వెళ్ళాడు, ఇంజనీర్ కో బులాయా, ఇంజనీర్ పిలిచాడు, చర్చి బనానా హై, చర్చి కట్టాలి, టీకే ప్లాన్ బనాది, సరే ప్లాన్ చేశారు, ఓ క్యా కియా, ఆయన ఏం చేశాడు, చర్చి ఐసా బనా, చర్చి మనం ఎలా కట్టుకుంటాం అలాగే ప్లాన్, అన్నారు ఇలా అలా ఇక్కడ అలా తయారు చేయకూడదు, సారా బరువు గిరేగా, ఎందుకని ఇక్కడైతే మంచిగా ఐస్ బాగా పడుతుంది కాబట్టి, ఒక రోజు అలా ఐస్ నిలబడిపోయి కూర్చుడిపోతాం, ఐసా బనానా హై, దాన్ని మనం ఈ రీతిగా కట్టాలి, బరువు గిరేగా, అప్పుడు ఏదైనా ఐస్ జారి, పరమేశ్వర్ దర్శన ఆయన అంటాడు నాకు దేవుడు దర్శనం చూపించినప్పుడు అలా ఎందుకు నేను ఇలాగే కడతాను, భయ్యా ఏ ఇండియా నయ్యే జహా అప్నా ఏనయ్యే సౌత్ నయ్యే ఐసా బనానే లేదు, జమ్మూ కాశ్మీర్ హమేషా బరువు గిరతా రహతా హై, అరే ఇది ఆంధ్ర సౌత్ కాదు, ఇది ఎప్పుడు కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి వస్తుగతతో పొకడో, నా వస్తుగతను కూడా ఆలోచించేయాలి, ఐసా నయ్యే అలా జిద్ది మీద ఆయన పట్టుదలకు వచ్చి లాఖో రూపాయలు మంది పనాది, ఎన్నో లక్షలు పెట్టి మందిరం కట్టాడు, ఇంజనీర్ నే బోలా, ఇంజనీర్ అన్నాడు, సందేశం కట్టుకో, కేంకు వస్తుగతం అయిపోతుంది, ఎందుకంటే వస్తుగతం తెలియ హాలత్న అయిపోతా, పరిస్థితులు తెలియట్లా, తురంత కావగా వెంటనే జరిగింది, 20 దినమే 20 రోజులనే అది కూర్చుండిపోయింది,
बर्फ दिन भर उसी में रात्रि पगल बर्फ दिन आपको भगवान के बारे में पता है आपको देवड़ी वस्तुगत क्या है वस्तुगत परिस्थिति क्या है परिस्थिति इसलिए मसीहा लोग मन क्रैस्तव भयपड़ एक यूट्यूब में एक आदमी का बात बताया ओके यूट्यूब लोग मनुष्य का विषय जब तुनाडू इन्होंने कुछ कुछ क्वेश्चन पूछा एवरो ये तो क्वेश्चन है सर मैं इस बात को डरना है नहीं डरना ये बात ने भाई पड़ा ला लेदा नहीं मैं टेस्ट करवाना नहीं करवाना मैं टेस्ट चेंज को वाला लेदा क्या बोला क्या बात नाडू उनको जुकाम नहीं मेरे जर बुंदा बुखार नहीं जर लेदू खांसी नहीं मग लेदू सक्कर तिंतुनाव अक्सर खा रहे मंचिगा तिंतुनाव अक्सर सो रहे मंचिगा निद्र पोतुनाव आनंद है आनंद उन्नाव भयपड़ा पन लेदू అలాంటి పరిస్థితిలో ఉందా ఉందా అంటే మాత్రం నేనేం చెప్పలేను క్యా పతా మే కుచ్ నే పతా అయ్యా ఉందా ఉందా అంటే నేనేం చెప్పలేను అంటున్నా హా ఆప్కో లక్షణ హై సర్ ఒకవేళ మీ దగ్గర లక్షణాలు ఉంటే నై కర్ కే క్యూ హై లేదు ఎందుకు ఉంది నై కర్ కే క్యూ లేదని ఎందుకు ఉంది అంట పరిస్థితి వస్తుగత వస్తుగతం తో కుచ్ కర్ లో కోయి బాత్ నే అప్పుడు ఏదైనా చేస్తా నా కర్ చే బాకు సమాల్ కర్ జాగ్రత్తగా ఉండి बहुत कुछ सीख लिया हमने चला ने हम वस्तुगत रूप में बहुत कुछ सीख लिया वस्तुगत चला ने डेढ़ साल में इतना सीख लिया हमने इतना सीख लिया पूछो संवर एमबीबीएस डॉक्टर भी हमारे सामने नहीं एमबीएस डॉक्टर मन एलो बता रहे हम सुन रहे सबको इकट्ठे किया हमने अंदर दूसरी बात रही प्रभु का लोग मन देवन बेडल कोई बताएगा तो बेकार में सुनने वाला नहीं हम भयपड़ी विने वाली प्रभु का लोग मन देवन बेडल आयु ने क्या बोला तीन पंद्रह होगा जो बात मेरे ऊपर आएगा 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 वो ही मेरे ऊपर आ गया मूड इतने तीन पच्चीस भीति पों उसमें क्या लिखा है तीन पच्चीस में आयुब ने क्या बोला देख रहे इन दिनों में हमको बहुत जरूरी है भाइयों बहनों इन दिनों ये विषय आज मेरे द्वारा जो वचन बता रही है बहुत जरूरी है आपको चाल अवसर वाक्य जिस डरावनी बात से मैं डरता हूँ वही मुझ पर आ पड़ती है जिस बात से मैं भय खाता हूँ वही मुझ पर आ जाती है वचन बहुगा भयपड़ता हूँ अदे संभव भीति पुटे ना मेद देखा क्या बोला वही मुझ पर आ पड़ती है अदे ना मेद अंटना क्या बोला डरावनी దేని విషయమై భయపడ్డాను డరావని భయం ఇసలే ప్రభు యేసుని బోలా అందుకే ప్రభు యేసు అంటున్నారు రోమత్ భయపడకుడి తెలుగులో సామెత ఉంది తెలుగుమే కహావత్ మిన్నొచ్చి మీద పడినా గానీ మనం డరమంట మిన్నొచ్చి అంటే మిన్నొచ్చి మీద పడ్డా భయపడకుండా ఉండమంట తెలుగుమే కహావత్ తెలుగులోనే ఒక మసీహలో ఇంకా శక్తి ఉన్నాయి క్రైస్తవుల్లో ఇలాంటి శక్తి ఉండాలి ఓబి ఉన్నాయి తిరిగి మేర ప్రభు బచాయేగా అయినా నా దేవుడు కాపాడు విశ్వాసం బేకార విశ్వాసం మనం ఉంచిన విశ్వాసం అర్థమైంది కాదు బేకార విశ్వాసం బేకార విశ్వాసం కర్నే వాళ్ళ మార్కాయేగా ఎవరైతే వ్యర్థ విశ్వాసం వస్తారో వాళ్ళు తప్ప మారనై కాయంగే మన దెబ్బలు తినవు అమ్మారనై కాయంగే దెబ్బలు తినవు క్యూ ఎందుకు యేసు మసీహనే బోలా యేసుక్రీస్తు మేరా గవాయి సచ్చాయి నా సాక్ష్యం గొప్పది అంట మేరా గవర్ బేకార్ నయే నా సాక్ష్యం వ్యర్థమైంది కాదు మేరా గవాయి మే హూ మేరా పితా హూ నా సాక్ష్యంలో నేను నా తండ్రి నేను స్వయం నై బోల్తా హూ నేను నాంతట ఏం చెప్పట్లేదు నా పితా మేరే బోల్తా వయ్ బోల్తా హూ నాకు తండ్రి ఏం చెప్తున్నాడు అదే ఇస్లీ హమ్నే బైబిల్ మే జో హై ఉస్కో అచ్చి తరహ సమజ్ కే ప్రార్థన కర్తాం అందుకే బైబిల్ లో ఉన్న దాన్ని సరిగా గ్రహించి ప్రార్థన చేస్తుంటా ప్రభు నే కహా దేవుడు అంటున్నాడు నేను చంగా కర్నే వాలా ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది భయం ఎక్కువైపోతుంది ఇమ్యూనిటీ కమ్ ఇమ్యూనిటీ తక్కువైపోతుంది డాక్టర్ డాక్టర్ అంటున్నాడు డరేగాతో ఇమ్యూనిటీ సౌగా ఇమ్యూనిటీ దస్కాయగా మనం భయపడినట్లయితే మనలో ఉన్న 100% ఇమ్యూనిటీ 10% వచ్చేస్తుంది అంట జహా డర్నాతో వాహన లోగు మనం ఎక్కడ దేని విషయం భయపడాలో దానికి భయపడదు జహా నై డర్నాతో ఎక్కడ భయపడకూడదు అక్కడ భయపడుతూ ఆజకల్ హమారా క్రిస్టియన్ లోగో జరూరీ అయ్యే సందేశం మన క్రైస్తవులకి ఈ వాక్యం ఎంత అవసరమైంది हम पिता का मन को जानते ఎందుకంటే మన తండ్రి దేవుని మనసు విశ్వాస రక్కా హై మన విశ్వాసించాం ప్రభు కు క్రోధం మన ఊపరికి ఏమయ్యగా దేవుని క్రోధం మన మీదకి ఎందుకు వస్తుంది హలక్కా హై ఇక్కడ డ్రైవర్ జో పుత్ర కో విశ్వాసం అయితే ఉంటే ఊపర క్రోధం ఆపా ఎవరైతే కుమారుని విశ్వసించరో వాళ్ళ మీదకి ఉగ్రత మన ఊపర క్రోధం నయ్య మన మీద రాదు కదా దూసరి బాత్ రెండోది ధర్మశాస్త్ర కదా నయ్య మన ధర్మశాస్త్ర సంబంధం విశ్వాస కా వాదా కా హోగే మన విశ్వాస ద్వారా వాగ్దాన ద్వారా అయినందున వాదా
के अंडर है हम मन वाग्दान के अंदर न वारम हम अंडर में है दान के अंदर न वारम इसलिए इजराइल ज्येष्ठतम कनिष्ठ है आलू ज्येष्ठ लेते मन कनिष्ठ लेंगे मेरा ज्येष्ठ बोला आलू लेते ना ज्येष्ठ लेंगे हम कनिष्ठ है मन कनिष्ठ लेंगे वो बड़ा पुत्र है छोटा पुत्र है आयन पेद्द कुमार लेते मन चेना दोनों को गले लगाए आयन इधर नहीं मेडल मेतल कौगुल मेरे से पूछा चार सार नगर अब कितना बच्चा है बोला पे दो बच्चे है इधर पे किसको ज्यादा प्यार करते हैं प्रेम दोनों को प्यार करते हैं इधर ने प्रेम है वो नहीं सकता अभी जरगने जरगन हो नहीं सकता जरगने जरगदान नहीं झूठ बोलता हूँ दोनों को बराबर प्यार इधर ने समान प्रेम वो लोग मानता नहीं नंबर कर रहे वादा बोला आपको दोनों आंख है रोडू किसको आंख को ज्यादा प्यार करते हैं एक प्रेम क्या बोला उन्होंने ओह दोनों अंक मेरा है दोनों अंक मेरा है दोनों अंक एक जैसे प्यार करता हूँ चूस भाइयों बहनों सहोद सहोद आज भी हमारा प्रभु प्यार कर ले वाला ఈ రోజు కూడా మన దేవుడు మనల్ని అలాగే ప్రేమగా చూస్తున్నాడు పూచిన వాళ్ళకు బతావ్ అడిగిన వారికి చెప్పండి మన పరమపిత ఆయన మన తండ్రి దేవుడు యేసుకు చుమ్మన్ లేలేంగే యేసుని గుర్తిద్దాం ప్యార్ కరేగా ఆయన ప్రేమిద్దాం నైతో క్రోధ ఆయ లేకపోతే మన మీద క్రోధం నిలిచి ఉంటుంది యో ఎందుకు ఆదాంక సంతానం మనం అందరం కూడా ఆదాం సంతానమే మనం పాపంలో ఉన్నాం ఒకప్పుడు ప్రభు యేసు మసీహే ఇప్పుడు ప్రభులో ఉన్నాం విశ్వాసమే వాదాకి నిచే విశ్వాసములను వాగ్దానం మనలే పకడగాయ మనలే గాడగాయ మనల జీవుటం ఆయన మన కోసమే పట్టుబడ్డాడు మన కోసమే సమాధి చేయబడ్డాడు ఓ జీవుటం దారిలో తక్కు ఒక దారి ఉంటది అది ఆయన తిరిగి లేచి మనకు నీతిని అనుగ్రహించాడు ఆయన ప్రార్థన రండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు కృపలు దయతో కృపగల తండ్రి ఆజ మన భాయికు అంకో సబ్కో హిమ్మత్ దేతి ప్రభు ఈ రోజు మా సహోదరి సహోదరులు మాకు అందరికి కూడా మీరు ధైర్యాన్ని ఇచ్చారు క్రిస్టియన్ ఓకే క్యా హోనా చాహియే క్రైస్తవులుగా మేము ఎలా ఉండాలి కిస్కి బాత్ మాన్నా చాహియే ఎవరి మాట వినాలి ప్రభు ప్రేరితో की बात मानना चाहिए अपोस्तल माट विनालनी ओ यीशु मसीह की बात मान यीशु माट विनालनी क्यों యేసు మసీహ్ జగత్ మే లోగో కో భేజా హై యేసు క్రీస్తు ప్రభు లోకానికి శిష్యులను పంపించాడు ఆజ్ ప్రభు కలిసియమే ప్రభు కా దాస్ మాత్మన్న ఆ ప్రభా ఇదే సంఘంలో మీ దాసు చెప్పిన మాట వినాలి ఈ బాత్మన్ తో బహుత ఆశీస్ పడి ఆయన మాట వింటే మేము ఎంతో ఆశ్రయించబడతాం అన్న నై బోలే భయపడొద్దని చెప్తున్నారు తన దాసు ద్వారా ఈ సోటిసి బాత ఆశీస్ ప్రభా నీ దాసు ద్వారా మీ మాటలని కొద్ది మాటలు ఆశ్రయించండి యేసు కి నామ సే ప్రార్థన యేసు నామలో వచ్చిన నామ తండ్రి ఆమేన్ ఆమేన్ మరికత పరమేశ్వర కృపయార్ ప్రభు యేసు మసీహ్ మహాన్ కృప పవిత్ర ఆత్మక సహభాగిత ఆజ్ ఓర్కల్ యుగాన్ యుక్త సదాకాల్ ఇమ్మా Amen. Hallelujah.